नमस्ते वेलकम टू टीवी 36 न्यूज़ नेनु प्रियांका వివరాలోకి వెళ్తే కరోనాపై మేము సైతం అంటూ వైఎస్ఆర్ టీచర్స్ ఫెడరేషన్ 13 జిల్లాల శాఖల సభ్యులు వైఎస్ఆర్ టీచర్స్ ఫెడరేషన్ అభిమాన ఉపాధ్యాయుల ద్వారా స్వీకరించిన 10 లక్షల విరాళాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యులు వి విజయసాయి రెడ్డికి తాడేపల్లిలోని వారి స్వగృహంలో వైఎస్ఆర్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు కే జాలిరెడ్డి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి సుధీర్ అందజేశారు. ఈ సందర్భంగా పార్లమెంట్ సభ్యులు విజయసాయి రెడ్డి మాట్లాడుతూ వైఎస్ఆర్ టీచర్స్ ఫెడరేషన్ చేపట్టిన ఈ కార్యక్రమం చాలా గొప్పదని రాష్ట్ర ముఖ్యమంత్రికి అండగా ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు జీజే స్టీవెన్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు జడ్డం సుధీర్, వైఎస్ఆర్ టీచర్ ఫెడరేషన్ స్టేట్ జనరల్ సెక్రటరీ. అయితే ఈరోజు కరోనా కోవిడ్ 19 తో ప్రపంచమంతా అలవల్లాడుతూ ఉంది. మన దేశంలో కూడా 90,000 పైచిలుకు కేసులు నమోదవడం జరిగింది. ఎంతోమంది ప్రాణాలు కోల్పోవడం జరుగుతూ ఉంది. అయితే సామాజిక బాధ్యతగా వైఎస్ఆర్ టీచర్ ఫెడరేషన్ రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో మండలాల్లో కూడా అనేక సేవా కార్యక్రమాలు బియ్యం పంపిణీ చేయడం, పండ్లు కూరగాయలు పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజున మేము మా జీవితంలో ఒకరోజు మూలవేతనాన్ని సీఎం గారికి గతంలోనే ఇచ్చాము 100 కోట్ల రూపాయలు. అదేవిధంగా ఈరోజు మన యూనియన్ సభ్యులతో 13 జిల్లాల సభ్యుల చేత విరాళాలు సేకరించి అభిమాన ఉపాధ్యాయులతో విరాళాలు సేకరించి 10 లక్షల రూపాయలు ఈరోజున మన గౌరవ పార్లమెంట్ సభ్యులు విజయసాయి రెడ్డి గారికి చెక్ అందించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ఈ విధంగా కరోనాపై మేము సైతం వైఎస్ఆర్టీఎఫ్ కార్యక్రమానికి సంపూర్ణ సహకారాన్ని అందించినటువంటి మా 13 జిల్లాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులకి, కార్యవర్గ సభ్యులకి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులకి, అదేవిధంగా విరాళాలు అందించిన ప్రతి ఉపాధ్యాయ మిత్రునికి, అభిమానులకి అందరికీ కూడా వైఎస్ఆర్ టీచర్ ఫెడరేషన్ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భవిష్యత్తులో కూడా ఈ విపత్కర పరిస్థితుల్లో ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు మన సంఘం సమాజానికి మేము అండగా ఉంటామనే సంకేతాన్ని ఈ రోజున ఇచ్చినట్టు జరిగింది. అదేవిధంగా ముందుకు కూడా ఈ సంపూర్ణ సహకారాన్ని రాష్ట్ర శాఖ అందిస్తారని తెలియజేసుకున్నారు. వైఎస్ఆర్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు జాలిరెడ్డి మాట్లాడుతున్నాను. ఈరోజు మేము ఈ కరోనా విషయంలో అందరికీ తెలిసిన విషయమే, కరోనా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అలానే భారతదేశాన్ని, మన రాష్ట్ర ప్రజల్ని అనేక ఇబ్బందులకు గురి చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో ఈరోజు ఈ కరోనా కోసం మేము సైతం అనే విధంగా మా వైఎస్ఆర్ టీచర్స్ ఫెడరేషన్ 13 జిల్లాల వైఎస్ఆర్ అభిమాన ఉపాధ్యాయుల దగ్గర నుంచి, మా సభ్యుల దగ్గర నుంచి మేము విరాళాలుగా సేకరించినటువంటి 10 లక్షల రూపాయలని పెద్దలు, పార్లమెంట్ సభ్యులు విజయసాయి రెడ్డి గారికి ఈరోజు అందజేయడం జరిగింది. ముఖ్యమంత్రి సహాయ నిధికి ఆ అమౌంట్ని ఈ విధంగా విరాళాలు ఇవ్వడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి మేము ఈరోజు వైఎస్ఆర్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర శాఖ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ విధంగా ముఖ్యమంత్రికి అండగా మేము చేపట్టిన ఈ యొక్క కార్యక్రమాన్ని, రాష్ట్రంలో ఈ యొక్క కరోనా కోసం మేము చేపట్టిన ఈ కార్యక్రమంతో పాటు అనేక సేవా కార్యక్రమాలు మా యొక్క జిల్లా శాఖల తరఫున, మండల శాఖల తరఫున మేము చేపట్టడం జరిగింది. ఆ విధంగా వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటున్నాం. ఈ విధంగా భవిష్యత్తులో వైఎస్ఆర్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు, ఇలాంటి విపత్కర పరిస్థితులు ఏర్పడినప్పుడు మేము ప్రజలకు అండగా ఉంటాం, ప్రభుత్వానికి అండగా ఉంటామని. గుంటూరు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో సాయి భాస్కర్ హాస్పిటల్ అధినేత బోసిరెడ్డి నరేందర్ రెడ్డి కరోనా సమయంలో వైద్య సిబ్బందికి తమ వంతు సహాయంగా థర్మల్ స్క్రీనింగ్ గన్స్ ను ఇచ్చామన్నారు. వైద్యులు, వైద్య సిబ్బంది కరోనా కష్టకాలంలో ఏ విధమైన లాక్డౌన్ చేసుకోకుండా అహర్నిశలు కష్టపడుతున్నారు, తమ వంతు సహాయంగా థర్మల్ క్లీనింగ్ గన్స్ ను ఇచ్చామన్నారు. దీనివల్ల కరోనా అప్రమత్తతకై ఇవి సహాయపడతాయని, సహాయంలో పాలు పంచుకోవడం అదృష్టంగా భావిస్తున్నామని బోసిరెడ్డి నరేందర్ రెడ్డి తెలిపారు. జీజీహెచ్ సూపరింటెండెంట్ రాజునాయుడు మాట్లాడుతూ బోసిరెడ్డి నరేందర్ రెడ్డి ఎల్లప్పుడూ ఇటువంటి సేవలకు ముందుంటారని, ఇటువంటి కష్టకాలంలో కూడా తమకు థర్మల్ స్క్రీనింగ్ గన్స్ అందజేయడం అభినందనీయమని తెలిపారు. కరోనాకి వైద్యం ఇవ్వడానికి జనాలు భయపడిన రోజు కూడా ఇక్కడ ఉన్న సిస్టర్స్ కానీ, డాక్టర్స్ కానీ, సూపరింటెండెంట్ గారి ఆధ్వర్యంలో వారు ఒక అడుగు కూడా వెనకేయకుండా నాకు తెలిసి నెవర్ లాక్డౌన్ అనే పాలసీస్తో వాళ్ళు పనిచేశారు. అలా వాళ్ళు పనిచేసినప్పుడు ఒక సామాజిక బాధ్యతగా ఇక్కడ ఉన్న సిస్టర్స్ని కానీ, స్టాఫ్ని కానీ ఈ వైరస్ నుంచి కాపాడుకోవడానికి మేము ఏదైనా చిన్న హెల్ప్ చేస్తే, మేము చేసిన చిన్న హెల్ప్ వల్ల వారికి ఉపయోగపడే విధంగా ఉంటుందన్న ఆలోచనతోనే ఇవాళ థర్మల్ స్కాన్, ఈ టెంపరేచర్ మానిటరింగ్ గన్స్ మనం జీజీహెచ్ హాస్పిటల్కి ఇవ్వడం జరిగింది. ప్రతి వార్డుకి కూడా ఇది ఒక ఇంపార్టెంట్ ఇన్స్ట్రుమెంట్ లాగా ఉండాలి.
సిస్టర్స్ కానీ స్టాఫ్ కానీ పేషెంట్స్ కానీ ఒకరి నుంచి ఒకరికి ఈ కరోనా వ్యాధి సోకకుండా ఉండాలంటే సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ ఇటువంటి చిన్న చిన్న కానీ మనం తీసుకున్నట్లయితే కొంతవరకు కాపాడే అవకాశం ఉంటుంది. ఈ విధంగా చేసినటువంటి చిన్నది ఇంకా చాలా మందిని ఇన్స్పైర్ చేయాలి. ఎవరి రేంజ్లో వారు ముందుకు రావాలి. గవర్నమెంట్ హాస్పిటల్లో ఇంకా చాలా ఫెసిలిటీస్ మనకు కావాలి. నేను వారికి ఒక విన్నతి చేసేది ఏంటంటే ఐదర్ త్రూ సర్వీసెస్ కానీ ఆర్ టూ ద మెటీరియల్స్ కానీ దిస్ ఇస్ హై టైమ్ దట్ ఆల్ అవర్ డాక్టర్స్ ప్రైవేట్లో ఉన్న డాక్టర్స్ అందరం కూడా ముందుకొచ్చి ఈ గవర్నమెంట్ హాస్పిటల్కి మనం ఎంతో కొంత సేవ చేయాల్సిన టైం ఏర్పడింది. నా ఈ చిన్న విన్నపాన్ని మన్నించి ఎవరి రేంజ్లో వాళ్ళు ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ అండ్ డొనేట్ మోర్ టు ది గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్. ప్రొటెక్ట్ అవర్ ఓన్ డాక్టర్స్, అవర్ సిస్టర్స్. మనతో పాటు పనిచేసే మన స్టాఫ్ని కాపాడుకోవడం మన బాధ్యత. వీ ఆల్ విల్ వర్క్ టుగెదర్. సూపరింటెండెంట్ గారి ఆధ్వర్యంలో చాలా డైనమిక్గా జరుగుతున్న ఈ వర్క్లో ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్ అధ్యక్షుడిగా, రాష్ట్ర అధ్యక్షుడిగా ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా కూడా అందిస్తామని తెలియజేస్తాం. ఈ విధంగా ఉన్నతి ఫౌండేషన్ ద్వారా గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో చేసిన జాయింట్ రీప్లేస్మెంట్ ప్రోగ్రామ్ని కంటిన్యూ చేస్తాం. అదేవిధంగా ఇటువంటి చిన్న చిన్నవి ఏదన్నా కరోనా వ్యాధి ఏ విధంగా మన సమాజాన్ని ఇబ్బంది పెడుతుందో చూసాం కాబట్టి ఈ లాక్డౌన్ని మనం ఏ విధంగా సడలించాలి. గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం శ్రీనగర్ జేపీ సిమెంట్ ఫ్యాక్టరీ వద్ద ఆందోళన చోటు చేసుకుంది. గడిచిన 5 నెలలుగా జేపీ యాజమాన్యం కార్మికులకు జీతాలు చెల్లించకపోవడంతో ఫ్యాక్టరీ గేట్ వద్ద ఆందోళన చేస్తున్నారు కార్మికులు. కరోనా వైరస్ నేపథ్యంలో గత 2 నెలలుగా ఇంటికే పరిమితమై కనీస అవసరాలకు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వం నిబంధనల ప్రకారం మార్చి వరకు చెల్లింపులు చేయమని యాజమాన్యం ఇప్పటికైనా అధికారులను, కార్మికుల సమస్యలను నవీన్ సింగ్ దృష్టికి తీసుకువెళ్లి జీతాలు వెంటనే చెల్లించి ఫ్యాక్టరీని యథాతథంగా నడపాలని కోరుకుంటున్నారు. మమ్మల్ని వర్కర్లను బాగా ఇబ్బంది పెడుతున్నారు. అలాగే 2 నెలల మించి లాక్డౌన్ కారణంగా ప్రజలు ఇంట్లో ఇళ్లలోనే ఉండి భార్య పిల్లలు మాకు ఇక్కడ ఫ్యాక్టరీ రన్నింగ్ ఉంటేనే వాళ్ళు జీతాలు ఇస్తేనే ఫుడ్ ఉండేది. వేరే వర్కర్స్ వేరే వాళ్ళు అయితే వేరే బయట పని చేసుకుంటారు. కానీ వర్కర్స్గా మేము ఫ్యాక్టరీ పని తప్పితే వేరే పని తెలియదు. అందరం 2 నెలల మించి ఇంటికాడ ఉండి ఎంతో ఇబ్బంది పడుతున్నాం. కుటుంబం పిల్లలు చదువుకున్న పిల్లలు వచ్చి ఇంట్లోనే ఉంటున్నారు. అయినా కానీ మా బాధల్ని ఈ మేనేజ్మెంట్ పట్టించుకోవట్లేదు. ఎన్నోసార్లు బతికులాడి 5 నెలలు శాలరీ కేంద్ర గవర్నమెంట్ రూల్స్ ప్రకారం వాళ్ళు మార్చి వరకు శాలరీస్ ఇవ్వమంటే వీళ్ళు ఒక్కరు కూడా ఇంతవరకు స్పందన కూడా లేదు. ఒక్కొక్క కార్మికుడు 5 నెలలు జీతాలు రావాలి. ఎంతో కుటుంబాలతో అల్లాడిపోతున్నారు. కానీ ఈ మేనేజ్మెంట్కి చీమ కుట్టినట్టు కూడా లేదు. దాని మీద ఈరోజు మేము వర్కర్స్ని ఈడ ఏమి జరగకుండా అందరిని బయటికి పంపించి బాయ్కాట్ చేసి మేము మీకు తెలియజేస్తున్నాం. మా బాధల్ని కూడా పై అధికారుల దృష్టికి తీసుకెళ్ళి మా సమస్యలను పరిష్కరించవలసిందిగా మరి ఒకసారి కోరుతున్నాం. లాక్డౌన్ ద్వారా బయట పనులు లేవు. అట్లీస్ట్ అడ్వాన్స్ రూపంగానే ఎంతో కొంత అమౌంట్ ఇవ్వమన్నా కానీ దానికి కూడా మేనేజ్మెంట్ స్పందన లేదు. మేనేజ్మెంట్ ఇక్కడ హైకమాండ్కి తెలియకుండా వీళ్ళని ఇబ్బంది వీళ్ళు ఏమన్నా హైకమాండ్ వీళ్ళని ఏమైనా ఇబ్బంది పెడితేమని వీళ్ళు పైకి మెసేజ్ చేయకుండా ఈ వర్కర్స్ని ఇబ్బంది పెడుతున్నారు 5 నెలల నుంచి. అట్లీస్ట్ ఒక జీతం అన్నా లేదా అడ్వాన్స్ అన్న ఏమన్నా కానీ మేనేజ్మెంట్ ఒక స్పందన లేకపోవడం వల్ల ఈరోజు వర్కర్స్ మొత్తం కలిసి ఈ ఉన్న కరెంటు కానీ క్యాంటీన్ ఏని కొన్ని కొన్ని సౌకర్యాలు ఆపేస్తే అప్పుడన్నా మేనేజ్మెంట్ కొంచెం దిగు వచ్చిందని కార్మికులు మీడియా ద్వారా తెలియజేసుకుంటున్నాం. ఒక 1x1 స్టెప్ ద్వారా ఒక 1x1 మొత్తం పూర్తిగా ఒక జీతం అన్న ఇచ్చే చర్య తీసుకోవాల్సిన కోరుతున్నాం. మీడియా ద్వారా మేనేజ్మెంట్ కోరుతున్నాం. మాజీ మంత్రి కొల్లు రవీంద్ర చంద్రబాబు నాయుడు డౌన్ డౌన్ అంటూ గ్రామస్తులు నినాదాలు చేశారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం గిలకళ దిండిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ప్రభుత్వం పేదలకు ఇస్తున్న ఇళ్ల స్థలాలపై కోర్టులో స్టే తీసుకురావడంతో తీవ్ర ఆగ్రహంతో ఆందోళనతో చేపట్టారు గ్రామస్తులు. కృష్ణా జిల్లా విజయవాడ పోలీస్ ఆధ్వర్యంలో రోడ్డుపై ప్రయాణిస్తున్న వలస కార్మికులు ప్రజల దాహాత్రిని తీర్చేందుకు చలివేంద్రం ఏర్పాటు చేశారు. దీని ప్రారంభోత్సవానికి ఏడీసీపీ రవిచంద్ర, డీసీపీ నాగరాజు తదితర పోలీస్ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాస్కులు, మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు.
పనివేంద్రలు ఏర్పాటు చేయబడింది ఇక్కడంటే ఇట్లో వాళ్ళకి మజ్జిగ బటర్ మజ్జిగ తర్వాత వాటర్ అట్లాగే అరటి పండ్లు అవి ఈరోజు ఈ కుమ్మరిపాలెం సెంటర్లో ట్రాఫిక్ డీజీపీ టీవీ నాగరాజు సార్ ఓపెన్ చేయడం జరిగింది అలాగే నాలుగు ప్రదేశాల్లో ఏదైతే ఉందో రామర్పాడు అలాగే నేతాజీ గుడి తర్వాత తాడిగడప ఈ అన్ని ప్రదేశాల్లో కూడా పరివేంద్రం ఏర్పాటు చేశాము ఎందుకంటే ఈ వలస కార్మికులు అయితేనేమి దారంబడ నడుచుకుంటా వెళ్ళేవాళ్ళు అయితేనేమి పని లేకుండా ఉండేవాళ్ళు అయితేనేమి వాళ్ళకి ఏదో ఒకటి సేవ తీసుకోవడానికి చెప్పి చిన్న సహాయం మాత్రమే చేస్తున్నాము దీన్ని ఇట్లానే కంటిన్యూ చేస్తాం ఈ నాలుగు పాయింట్లు కూడా ఆ ట్రాఫిక్ ముఖ్యంగా ఏ అయితే మనకు ఈ పాజిటివ్ కేసులు ఎక్కువ అవుతున్నాయో వాటికి సంబంధించి అందరూ ఖచ్చితంగా మాస్కులు వాడటం కానీ అలాగే సామాజిక దూరం పాటించడం కానీ ఆ చేతులను కూడా శానిటైజర్తో కలుపుకోవడం ఇటువంటి పర్సనల్ ఆరోగ్య భద్రత ఏర్పాట్లు చూసుకుంటే ఈ కరోనా వైరస్ నుంచి బారిన పడకుండా ఉండేదానికి ఆస్కారం ఉంది కాబట్టి ప్రజలందరూ ఇది గమనించి పోలీసు వారికి అన్ని రకాలుగా సహకరిస్తారు ట్రాఫిక్ పోలీసు వాళ్ళు సహకరిస్తారని కోరుకుంటున్నాను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ ప్రకటించిన నేపథ్యంలో పనులు లేక ఆర్థిక ఇబ్బందులతో పూట గడవక ఇబ్బందులు పడుతున్న ప్రజలకు జైన్ సొసైటీ ఆధ్వర్యంలో రాజ్ పురోహిత్ వారి మిత్రబృందం కలిసి గత 50 రోజుల నుండి ప్రజలకు ప్రతిరోజు ఆహార పంపిణీ కార్యక్రమం దిగ్విజయంగా కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా వీఎంసీ స్పెషల్ ఆఫీసర్ డాక్టర్ రవిచంద్ర తదితరులు పాల్గొని వారు చేస్తున్న సేవలను కొనియాడారు. హోమ్లెస్ పీపుల్కి తర్వాత వలస కార్మికులకి ఏదైతే భోజనం ఆ తర్వాత పేదవాళ్ళకి నిత్యావసర వస్తువులు పంపిణీ ఇటువంటి కార్యక్రమాలన్నీ చేస్తున్నామండి. ఫీడ్ ద నీడీ అనే కార్యక్రమం మేరకు మేము ఈ పనులన్నీ చేస్తున్నాము. మాకు మా నక్షత్ర ఈవెంట్స్ మిత్ర బృందానికి సహకరించినటువంటి అందరి అందరికీ మీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఇలాగే డోనర్స్ సహకరిస్తే లాక్డౌన్ పూర్తి అయ్యేంత వరకు మేము ఈ సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం పరిధిలో బీహార్ రాష్ట్రానికి సంబంధించిన కార్మికులు 300 మంది తమ స్వగ్రామానికి వెళ్లడానికి ప్రభుత్వం తమకు రవాణా ఏర్పాటు చేయవలసిందిగా పంజా సెంటర్ వేదికగా తమ నిరసన తెలిపారు. దీనికి స్పందించిన విజయవాడ పశ్చిమ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ మైనారిటీ నాయకులు షేక్ ఆసిఫ్ తమ పూర్తి సంఘీభావం తెలిపి రాష్ట్ర ప్రభుత్వం తరపున వారిని వారి స్వగ్రామాలకు పంపేందుకు ఏర్పాట్లు చేస్తామని ఈ సందర్భంగా వారు హామీ ఇచ్చారు. చెబితే స్థానిక సీఏ గారు స్థానికంగా నేను నా డివిజన్ కాబట్టి నేను ఈ ఆసిఫ్ని ఇక్కడ ఉండి మీద ఏమైనా సమస్య ఉంటే మీరు వచ్చి నలుగురు కలిసి వచ్చి మీరు సీఏ గారితో మాట్లాడి ఆ సమస్యను పరిష్కరించాలి. కానీ మీరు కావాలని ఇక్కడ ప్రాధాంతం చేసి గుంపులుగా చేర్చి ఇక్కడ ప్రశాంతంగా వాతావరణం ఉంది. ఆ ప్రశాంత వాతావరణంలో మీరు ఇక్కడ వచ్చి ఇక్కడ కరోనా వ్యాప్తి చెందే విధంగా ఇలా ధర్నాలు చేయడం మంచి పద్ధతి కాదు. ఏదైతే సీఏ గారు చెప్పారో మీరు ఎంఆర్ఓ గారికి అలాగే కలెక్టర్ గారికి వినతి పత్రం పెట్టుకోండి. ప్రభుత్వం కూడా అన్ని విధాల చర్యలు తీసుకుంటుంది. పాదచారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వాళ్ళకి చెప్పులు కూడా ఇస్తున్నారు. చెప్పులు ఇస్తున్నారు, తర్వాత వాళ్ళకి భోజనం పెడుతున్నారు. అన్ని విధాలా ఈ ప్రభుత్వం ఆదుకుంటుంది. కావాలని కొంతమంది రాజకీయంగా ఎదుర్కొనలేక ఇలా బురదజల్లే కార్యక్రమాలు చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. మానవతా దృష్టితో ప్రతి ఒక్కరు ఆలోచించి వాళ్ళ మీద దృష్టి సారించి ఏదైతే వాళ్ళ ఇతర దేశాల నుంచి వచ్చారో వాళ్ళని పంపించే విధంగా ఉండాలి. కానీ దీన్ని కూడా రాజకీయం చేయకూడదని చెప్పేసి నేను చెప్తున్నాను. వాళ్ళకి ఎంఆర్ఓ ద్వారా కానీ కలెక్టర్ గారి ద్వారా కానీ స్థానిక సీఏ గారి ద్వారా కానీ
ఏదైతే ఎక్కడైతే వెళ్ళాలో వాళ్ళకి బస్సులో ట్రైన్లో ఏర్పాటు చేసి మేము పంపించే ప్రయత్నంలో ఉంటాం. అప్పుడు దాకా వాళ్ళు సహనంగా ఉండాలని చెప్పేసి మీడియా గారు తెలియదు. అంటే ఎంఆర్ఓ గారు స్పందించారు కదా, ఎన్నింటికి పంపిస్తున్నారు వీళ్ళందరికీ అక్కడికి రమ్మన్నారు కదా. ఎంఆర్ఓ గారు మీ ఆధార్ కార్డులు ఏమి తీసుకొని రండి, ఏమేమైతే మీ ఆధార్ కార్డులు మీ ప్రూఫ్లు ఏమి ఉన్నాయో తీసుకురండి, మేము మీ గమ్యస్థలానికి మేము చేరుస్తాం, మాది హామీ అని చెప్తున్నారు. చెప్తున్న తరుణంలో కూడా వాళ్ళు తొందరపడిపోయి వాళ్ళు వెళ్తున్నారు వీళ్ళు వెళ్తున్నారు అని చెప్పేసి తొందరపడకూడదు. మొన్నటికి మొన్న ఇదే పంజాబ్ సెంటర్ నుంచి 3 బస్సులు బయలుదేరినాయి, అనేక ప్రదేశాలకు వెళ్తున్నాయి. కొన్ని ట్రైన్లు ఖాళీలో, కొన్ని బస్సులు ఖాళీలో, దాన్ని కూడా అర్థం చేసుకుని మీరు కూడా మానవతా దృష్టితో సహకరించాలని చెప్పేసి ఈ మీడియా ద్వారా నేను తెలియపరుచుకుంటాను. కరోనా లాక్డౌన్ నేపథ్యంలో ఆటోలు తిరిగే పరిస్థితి లేకపోవడంతో ఆటో డ్రైవర్లు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. వారిని ఆదుకునేందుకు తన వంతు సహాయం అందించాలని మాజీ ఎంపీ వైసీపీ నాయకుడు పండుల రవీంద్రబాబు అమలాపురం ఆటో డ్రైవర్లకు 850 కిట్లను అందించారు. ఈ సందర్భంగా ఆటో యూనియన్ నాయకులు లాక్డౌన్ మొదలైన రోజు నుండి ఇప్పటి వరకు తమకు ఏ నాయకుడు సహాయం అందించలేదని, మొదటిసారిగా పండుల రవీంద్రబాబు తమను గుర్తించి ఆదుకునేందుకు సహాయం అందించడం చాలా సంతోషకరమన్నారు. ఈ సందర్భంగా ఆటో యూనియన్ తరపున పండుల రవీంద్రబాబును శాలువాతో సత్కరించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఇది చాలా గడ్డు పరిస్థితి, గడ్డు పరిస్థితిలో జల్తున్నాం. ఆకలితో, పేదరికంతో చాలామంది బాధపడుతున్నారు. కానీ ఎక్కువగా బాధపడేది ఆటో కార్మికులని నాకు ఎందుకు అనిపించింది, అట్లా నాకు మనసు అనిపించి. ఎందుకంటే చాలామంది ప్రయాణికులు ఎక్కకుండా, ప్రయాణికులు ఎక్కితే కానీ రెక్కాడితే కానీ డొక్కాడిన వాళ్ళు ఆటో వాళ్ళు. వాళ్ళు ఓ లోన్లు ఉంటాయి, తర్వాత ఇంట్లో గడవాలి, కస్టమర్స్ ఎవరు లేరు, ఎక్కువ వాళ్ళు ఎవరు లేరు, వీళ్ళ గురించి ఎలాగా సాగుతుంది. చాలా మందికి అభిమానం, మళ్ళీ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి ఏమన్నా అడగాలంటే ఇక్కడ అభిమానం, ఎవరి దగ్గరికి వెళ్ళి అప్పులు తీసుకోవాలన్న అభిమానం. ఈ అభిమానాలతో అటు ఇటు కాకుండా మధ్యలో నలిగిపోతున్న ఆటో సోదరులను ఏదో రకంగా ఉడత భక్తిగా తీసుకుందన్న ఉద్దేశంతో మాట్లాడితే, అప్పుడు మూలక శ్రీను మన ఆడు లైన్లోకి వచ్చి శ్రీను వచ్చి అన్నా నేను ఎందుకు కారణం చేపిస్తాను. సో మొత్తం 14-15 యూనియన్స్ ఉన్నాయి, కొత్త కలిపి 850-900 దాకా వస్తారని చెప్తే మొత్తం ముందు 1000 చెప్పాడు. నాకు అంత లేదురా బాబు చెప్పాను. పేదలు పడుతున్న బాధలు సమస్యలు నాకు తెలియదు కాదు, కొత్తది ఏమి కాదు. నేను పుట్టిన కూడా పేదరకమే, పుట్టింది కూడా పేద కుటుంబంలో పుట్టాను. కష్టపడే డాక్టర్ చదివి, కష్టపడే ఐఆర్ఎస్ అయ్యి, ఎంపీ కూడా మీ అందరు కష్టం వల్ల గెలవడం కూడా జరిగింది. నేను కష్టపడింది ఏమీ లేదు దాంట్లో. అయితే పేదలు, పేదల సమస్యల గురించి రాజకీయంగా ఆలోచించుకోకుండా కరెక్ట్ గా సమస్యను ఎలా ఆలోచించాలన్న ఒక ఈ స్పృహ మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి ద్వారానే వచ్చింది. ఆయన చూడకాన్ని ఈ రకం కూడా ఆలోచించవచ్చా, ఈ కోణంలో కూడా చూడ. తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు మండలం ధర్మవరం గ్రామంలో ప్రత్తిపాడు నియోజకవర్గం ఎమ్మెల్యే పర్వతపూర్ణ చంద్రప్రసాద్, ఎంఆర్ఓ గోపాలకృష్ణ కలిసి ప్రభుత్వం కేటాయించిన ఇళ్ల స్థలాలను పరిశీలించారు. ఈ కారణంగా పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేయాలని సిబ్బందిని ఆదేశించారు. జూలై 8 నాటికి ఇళ్ల స్థలాలను మంజూరు చేయడం జరుగుతుంది. ధర్మవరం గ్రామంలో ఇళ్ల స్థలాలు ఎవరికీ లేవని బాధపడకుండా ధర్మవరం గ్రామంలో ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరుగుతుందని, ఏ సమస్య వచ్చినా తమ దృష్టికి తీసుకురావాలని ఎమ్మెల్యే పర్వతపూర్ణ చంద్రప్రసాద్ తెలియజేయడం జరిగింది. ఇలాగే ఎప్పుడన్నా రకంగా మీరు చూస్తే ఎలా ఉందంటే ప్రైవేట్ ఇళ్ళ స్థలాలు అందరించి ఎలా ఉండాలి చెప్పిన మీరు అలాగే ఒక్కొక్క బాగా మాకు ఎంత కట్టుకోవచ్చు చెప్పితే చెప్పండి ఎంత నిజాలు నెంబర్వ గారు మీరు కట్టుకుంటారా కట్టించమంటారా? కట్టించి ఇచ్చే స్కీమ్ లేదు కానీ తీసుకుని ఆ ఇల్లు కూడా మంజూరు చేస్తారు. చక్కగా అలా మీరు ప్రతి ఒక్కరు నేను కోఆపరేషన్కి రాను. ఎమ్మెల్యే గారిని కోఆపరేషన్ పిలిచి ఒక్కొక్కరికే కొట్టుకుంటే మరి మీకు తెలుసు ఎన్నో సంవత్సరాల నుంచి ఎంతో మంది నాయకులు ఎమ్మెల్యేలు ఈ స్థలానికి పట్టాలు ఇవ్వాలనుకుంటున్నారు. నాయకులు ఊళ్ళో ఉన్న నాయకులు మరి కొండలరావు కానీ మరి శివగారు కానీ ఇంకా మరి పెద్దలు అందరూ కలిసి ఎవరు కూడా దీని మీద వేరే రకంగా మాట్లాడలేదు. నెంబర్ 1 పని అండి ఎమ్మెల్యే గారు, అర్జెంటుగా మీరు ఇచ్చేయండి అని చెప్పారు. కానీ ఎవరు కూడా అంటే ఈ అదృష్టం ఏంటంటే మీ అందరికి ఇళ్ళ స్థలాలు చదువుతుంది నాకు దక్కింది కాబట్టి ఎవరు మీ అదృష్టం కాదు నా అదృష్టం ఇది అది అని చేత నా చేతి మీద అవ్వాలని రాసిపెట్టి ఉంది.
జత ఊళ్ళో కొండలరావు శివగారు వాళ్ళందరూ బాగా కష్టపడి పనిచేయించారు ఇక్కడ అంటానుక వానంక చక్కని ఎంఆర్ఓ గారు అధికారులు అలాగే ఉపాధి హామీ వాళ్ళు బీఆర్ఓ వాళ్ళు సెక్రటరీలు ఎంపీ వాళ్ళు అందరూ కలిసి మీకు ఇస్తున్నారు చక్కగా చేసుకోండి. పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు మండలం పెండ్యాల గ్రామంలో గోదావరి స్నానానికి వెళ్లి ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. అదే గ్రామానికి చెందిన 10వ తరగతి చదువుతున్న ఆరుగురు స్నేహితులు గోదావరిలో స్నానానికి దిగారు. కానీ వారిలో ఐనం సాయి గణేష్, సింగళూరు వెంకటేష్ ఇద్దరు ఈత కొట్టుకుని అవతలి గట్టుకు వెళ్లి తిరిగి వచ్చే క్రమంలో స్నేహితుడు వెంకటేష్ నీట మునిగిపోవడంతో అతడిని కాపాడే ప్రయత్నంలో సాయి గణేష్ కూడా మునిగిపోయాడు. సంఘటనా స్థలానికి స్థానిక ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు, రెవెన్యూ అధికారులు, పోలీసులు, ఫైర్ సిబ్బంది చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. ఐన సాయి గణేష్ వాళ్ళ మిత్రులు నలుగురితో కలిపి మొత్తం ఆరుగురు కలిపి నిన్న సాయంత్రం 5 గంటలకి గోదావరిలో స్నానానికని దిగి అవతల ఒడ్డుకి వెళ్ళి రిటర్న్ వస్తుంటే వాళ్ళలో వెంకటేశ్వరరావు, సాయి గణేష్ వీళ్ళిద్దరూ నీటిలో మునిగిపోయి చనిపోయారు. బాడీలు కొట్టుకుపోతుంటే వాళ్ళ సహాయం చేయడానికి మిగిలిన వాళ్ళు ప్రయత్నించారు. కానీ నీటి ప్రవాహం కొద్దిగా ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళు నీటిలో కొట్టుకుపోవడంతో నిన్నటి నుంచి ఎమ్మెల్యే గారు, ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు ఇక్కడికి వచ్చి మన రెస్క్యూ ఆపరేషన్ స్టార్ట్ చేయడానికి బాగా కృషి చేశారు. వారికి మన ఈ గ్రామ ఈ ఏరియాకు సంబంధించిన మత్స్యకారులు సుమారు 25 మంది, మన ఫైర్ సిబ్బంది కష్టపడి గోదావరిలో నిన్న రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కష్టపడగా ఈరోజు ఉదయం 8 గంటలకు ఐన సాయి గణేష్ యొక్క శవం తేలియాడి తీసుకొస్తా 2 బాడీలని శవ పరీక్ష నిమిత్తం గవర్నమెంట్ హాస్పిటల్ నిడదవోలు పంపించడం అయింది. దీంట్లో మన మత్స్యకారులు, ఫైర్ సిబ్బంది చాలా కష్టపడ్డారు. వారి తోడు మా స్టేషన్ సిబ్బంది కూడా, సమసిగూడెం పోలీస్ స్టేషన్ సిబ్బంది. విజయవాడలో పంచా సెంటర్ వేదికగా బీహార్ రాష్ట్రానికి సంబంధించిన కార్మికులు 300 మంది తమ స్వగ్రామానికి వెళ్లడానికి ప్రభుత్వం తమకు తగిన ఏర్పాట్లు చేయవలసిందిగా పంచా సెంటర్ వేదికగా నిరసన చేపట్టారు. తెలుగుదేశం పార్టీ మైనార్టీ నాయకులు ఎండీ ఫతావుల్లా రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్దితో వ్యవహరించి ఎవరైతే ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వారు తమ స్వగ్రామానికి వెళ్లదలిచిన వారికి అలసత్వం వహించకుండా వెంటనే రవాణా ఏర్పాట్లు చేయాలని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. ఒక నెల నుంచి కూడా ప్రభుత్వం వాళ్ళను పట్టించుకునే పాపానికి పోలేదు. ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఇక్కడ ధర్నాకు దిగే ప్రయత్నం చేయడం జరిగింది. వాళ్ళు ఎప్పుడైతే ఇక్కడ ధర్నాకు దిగారో ఎంఆర్ఓ గారు స్పందించి ఈరోజు సాయంత్రమే ట్రైన్ ఉంది, ఆ ట్రైన్కి మిమ్మల్ని పంపిస్తాం, మీ యొక్క లిస్ట్ పంపించండి అని ఎంఆర్ఓ గారు చెప్పడం జరిగింది. ఇక్కడ కొంతమంది వచ్చి వాళ్ళు వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ని చెప్పుకుంటుంటే ఇక్కడ కొంతమంది వేరే పార్టీ వాళ్ళు వచ్చి మీరు ఇక్కడ ఇష్యూ చేస్తున్నారు, మీరు ఇక్కడ కరోనా వ్యాప్తికి ప్రయత్నిస్తున్నారని మాట్లాడటం కోసం ఎరుగు. ఇటువంటి పరిస్థితుల్లో వాళ్లకు మనం అండగా నిలవాలి, కానీ మనం వాళ్ళ మీద ఇటువంటి వ్యాఖ్యలు చేయటం సరికాదు. వాళ్లకు తక్షణమే ఇక్కడ నుంచి పంపించే ప్రయత్నం చేయాలని ఎంఆర్ఓ గారికి, కలెక్టర్ గారికి, అలాగే డీజీపీ గారికి నేను మనవి చేస్తున్నాను. వీళ్లే కాదండి, రాష్ట్రంలో ఎవరు ఎక్కడ ఇరుక్కుని ఉన్నా కూడా వాళ్ళ వాళ్ళ ప్రాంతాలకు వెళ్లే విధంగా వాళ్లకు మీరు అవకాశం కల్పించండి. ఆలగడ్డ నియోజకవర్గం బాచేపల్లి గ్రామంలో విత్తనాల పంపిణీ చేశారు ప్రభుత్వ విప్ గంగుల ప్రభాకర్ రెడ్డి. ఆయన మాట్లాడుతూ రాష్ట సీఎం జగన్ గ్రామ స్థాయిలోనే రైతులకు విత్తనాలు పంపిణీ చేయడానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. ఈ అవకాశానికి రైతులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలగడ్డ వ్యవసాయ శాఖ ఏడీ వరప్రసాద్, డీఎస్పీ పోతురాజు, ఆలగడ్డ మండలం ఏవో ప్రవీణ్ కుమార్ రెడ్డి, ఆలగడ్డ తహసీల్దార్ రవీంద్ర ప్రసాద్, మండల స్థాయి అధికారులు, వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. ఏవైతే కార్యక్రమాలు రూపొందించామో, మేనిఫెస్టోలో ఏమైతే మేము గత ఎన్నికల ముందు రూపొందించమో మాట చెప్పామో అవన్నీ కూడా ఈ సంవత్సర కాలంలో సంపూర్ణంగా చేసినామని ధైర్యంగా మేము చెప్పగలుగుతున్నాం. ఈరోజు మన ముఖ్యమంత్రి గారు అటువంటి చర్యలు తీసుకుని ప్రతి ఒక్కరు కూడా వారు ఏం చెప్పారో అవన్నీ కూడా ఈరోజు అమలు చేసిన ఘనత ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మనమందరం కూడా చెప్పక తప్పదు. మనందరం కూడా చెప్పుకోవాల్సిన ఆవశ్యకత ఉందని కూడా మీరందరూ కూడా తెలియజేస్తున్నాను. ఈరోజు ప్రభుత్వ యంత్రాంగమే ఈరోజు మీ ఊర్లో వచ్చింది, సచివాలయం వచ్చింది మీ ఊరికి,
నెల్లూరులో ఈ రోజు పంచాయతీ సెక్రటరీ దగ్గర నుంచి అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గర నుంచి వెటరీ వాళ్ళు మహిళా పోలీసు అన్ని శాఖలకు సంబంధించి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళు అందరూ కూడా మీ గ్రామంలో మీ సచివాలయంలో పనిచేస్తూ మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే వాళ్ళు ఇక్కడి నుంచి మీకు ఇక్కడ నుంచి ఇంకా ఏదైనా అవసరం పడితే కూడా రేపు మండల లెవెల్లో ప్రాసెస్ గారి దగ్గరనో ఎండిఓ గారి దగ్గరనో ఎక్కడ నడుతూ పనిపడి లేకపోతే జిల్లా కలెక్టర్ లెవెల్లో పనిపడితే కూడా వాళ్ళే ఏదైనా సరే అప్లికేషన్స్ ఫార్వర్డ్ చేసి వాళ్ళే ఈరోజు మీకు జవాబు చెప్పవలసిన ఆవశ్యకతను ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఇంటి వద్దకే పాలనను తీసుకొచ్చిన ఘనత ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి మనమందరం రైతుల మీద కూడా రైతులు అంటే చాలా ఆప్యాయత రైతులు అంటే చాలా పెద్ద అభిమానం అనమాట. అలాగే ఈరోజు జగన్మోహన్ రెడ్డి కూడా ఈరోజు మీ గ్రామానికి రైతు భరోసా కేంద్రాన్ని శాంక్షన్ చేయడం జరిగింది. అలాగే వెల్నెస్ సెంటర్ అంటే ఒక ఆరోగ్య కేంద్రాన్ని ప్రాథమికంగా ఇక్కడ చికిత్స చేసేదానికి వెల్నెస్ సెంటర్ ఒకటి 35 లక్షలతో మీ గ్రామానికి ఇప్పుడు శాంక్షన్ చేయడం జరిగింది. అది కూడా రేపు ఎల్లుండి నంద్యాల పట్టణం నడిగడ్డ అభినగర్ లో ఉన్న రాయల్ పాఠశాల తాహిర్ హెల్త్ అండ్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో రంజాన్ ఈద్ లాక్డౌన్ పురస్కరించుకుని 300 కుటుంబాలకు 10 రకాల నిత్యావసర సరుకులు పంపిణీ చేసినట్లు పాఠశాల వ్యవస్థాపకులు డాక్టర్ వి యాకూబ్ కరెస్పాండెంట్ ఇసాక్ వలీ తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఒకటో పట్టణ సీఐ సోమశేఖర్ రెడ్డి, హజరత్ అబ్దుల్ హాదీ సలాం, నవభారత్ స్కూల్ కరెస్పాండెంట్ ఎస్ఎన్డి హుస్సేన్ పాల్గొన్నారు. పాఠశాల వ్యవస్థాపకులు డాక్టర్ యాకూబ్ మాట్లాడుతూ పవిత్ర గ్రంథం ఖురాన్ ఆదేశానుసారం జకాత్ రుసుంతో తీసిన డబ్బుతో రంజాన్ పండుగను లాక్డౌన్ పురస్కరించుకుని అన్ని వర్గాల కుటుంబాలకు ఎంపిక చేసి 300 కుటుంబాలను నిత్యావసర సరుకులు పంపిణీ చేశామన్నారు. అల్లా దయతో ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం చేయడం జరుగుతుందన్నారు. ట్యాక్స్ ప్రభుత్వాలు కల్పిస్తే మేము మాత్రం 2 రకాలైనటువంటి ట్యాక్స్ కట్టాం. ఇస్లాం నిబంధనల ప్రకారంగా ఒకటి ప్రభుత్వ ట్యాక్స్, రెండు భగవంతుడు మాకి అందులో డాక్టర్ గారు వచ్చేసి ఈ విధంగా మా అమ్మ పేరు మీద ఎన్ని సంవత్సరాలు చూస్తున్నాను సార్, ప్రతిసారి శారీస్ ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు శారీస్ కన్నా ముఖ్యం ఎందుకంటే వాళ్ళకి తినడానికి లేదు కాబట్టి వాళ్ళకు ఒక 300 కుటుంబాలకు వాళ్ళకి నెలకు సరిపోయే నిత్యావసరాలు ఇవ్వాలని నిర్ణయించుకున్నానంటే చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే మన వంటౌన్ ఏరియాలో 80% రోజు కూలి పనికి పోయి ఆ కూలి డబ్బులతో వచ్చి బతికే వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. 2 నెలల నుంచి గత 60 రోజుల నుంచి ఎటువంటి పనులు లేవు. ఇంట్లో కూర్చొని తినాలంటే చాలా ఇబ్బంది. అందులో ఈ నడిగడ్డ, నవీనగరం ఇవన్నీ ఇల్లు కూడా చాలా చిన్నగా ఉంటాయి. ఆ ఇంట్లో అడ్జస్ట్ కావడం కూడా చాలా గొప్ప విషయము. కానీ మీరందరూ బాగా సహకరించారు. ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అమ్మ, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా మీ ఇంటి పక్కన వాళ్ళకి చుట్టూ ఉన్న వాళ్ళకి కూడా చెప్పండి, ఇంతవరకు ఈ వ్యాధికి మందు కనిపెట్టలేము. మన దగ్గర ఇంత మనం కంట్రోల్ చేస్తే కూడా మన ఏరియాలో 78 మందికి వచ్చింది. అంటే ఇంకో నుంచి బయటికి రాకుండా మనం ఉంచగలిగితే కూడా అది ఏదో విధంగా వచ్చింది. సాహెబ్ హైసియత్ బనాయా తో జితనా వో కమాయా హై వో ఉస్కా నహీ హోతా ఉస్మే గరీబోం కా భీ కుచ్ హిస్సా హై గరీబోం కా కుచ్ హిస్సా యే నికాల్ కర్ హర్ సాల్ ఈద్ కే మౌకే పర్ బహుత్ సే లోగోం కా ఖయాల్ డాక్టర్ యాకూబ్ సాహబ్ ఔర్ ఇస్హాక్ సాహబ్ కర్తే హువే ఆ రహే. ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా కనిపించని శత్రువని, అప్రమత్తమే సరైన మందని డీఎస్పీ చిదానందరెడ్డి పేర్కొన్నారు. పెద్దరాత్రి రంజాన్ పండుగలు ఇంటి వద్దనే అందరూ చేసుకుంటారని హాజీ మత పెద్దలు హామీ ఇచ్చారు. స్థానిక వంటౌన్ పోలీస్ స్టేషన్లో పెద్దరాత్రి రంజాన్ పండుగలపై డీఎస్పీ, సీఐలు, హాజీలు, మత పెద్దలతో ప్రశాంత సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా హాజీ మత పెద్దలు మాట్లాడుతూ ఈ పండుగలు కరోనా నేపథ్యంలో అందరూ ఇంటి వద్దనే చేసుకునే విధంగా తెలియజేస్తామన్నారు. పండుగ రోజు కరోనాను దృష్టిలో పెట్టుకుని మసీదులో ప్రార్థనలు చేయకుండా ఇంటి వద్దనే చేసుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం డీఎస్పీ మాట్లాడుతూ కరోనా అన్ని దేశాలను వణికిస్తుందన్నారు. ప్రజలు అప్రమత్తం కంటే కరోనా కట్టడికి సరైన మంది అన్నారు. పెద్ద వయసులో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే 60 సంవత్సరాలు దాటి ఉండి లేదా ఎవరికైనా కూడా ఈ బీపీ, షుగర్, తర్వాత కిడ్నీకి సంబంధించి ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇంటి పరిస్థితులు ఎక్స్పోజ్ కానివ్వకండి. ఇంట్లో ఉన్నప్పటికీ కూడా ఏంటంటే చేతులు శుభ్రపరచుకోవాలి తప్పనిసరిగా. శానిటైజర్ ఉంటే శానిటైజర్ కావచ్చు, లేకపోతే లిక్విడ్ సోప్ కావచ్చు, లేదా ఇంట్లో ఉన్నటువంటి ఏ సోప్ అయినా కూడా బెస్ట్ ఏంటంటే ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క సోప్ ఉంటే బాగుంటుంది. తప్పనిసరిగా ఇంట్లో ఉన్నాం కదా మనకు రాదు అనుకోవద్దండి. ఖచ్చితంగా వచ్చేసి తరచుగా మినిమం గంటకు ఒకసారి చేతులు శుభ్రపరచుకోండి. ముఖ్యంగా అన్నం తినే ముందు, తిన్న తర్వాత ఖచ్చితంగా ఏ ఆహారం తీసుకున్నా రోగ పదార్థాలు తీసుకుని ఆ పని చేయండి, శుభ్రపరచుకోవాలి. అత్యవసరమైన పనులు ఉంటే తప్ప బయటికి రావద్దండి. ఒక మెడిసిన్స్ కూడా వీలంత వరకు డెలివరీ చేస్తున్నారు. అన్ని వీలు కాలేదనుకోండి రండి. వచ్చిన తర్వాత ఏ అత్యవసర పని ఉన్నా కూడా సోషల్ డిస్టెన్సింగ్ అనేటువంటిది, దూరం అనేటువంటిది మెయింటైన్ చేయాలి తప్పనిసరిగా. మళ్ళా అది మీరు ఊహించుకోలేరు, మేము ఊహించుకోలేదు. వాళ్ళని మనమే పేద ప్రజలు ఇంకా బాధ పెట్టిన వాళ్ళు అవుతాం.
కాబట్టి దయచేసి ఇన్ని రోజులు భరించగలిగినారు, ఈ వారం రోజులు కూడా భరిస్తే ఇబ్బంది ఏం లేదు, తర్వాత మంచి రోజులు ఇస్తే మళ్ళా కాలాన్ని మనం నెల రంజాన్ లాగా కూడా చేసుకోవచ్చు, రంజాన్ కాకపోయినా రంజాన్ లాగా చేసుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు ఎలాగైతే కొనసాగిస్తున్నామో ఇప్పుడు కూడా అలాగే కొనసాగించి ఈ వారం రోజులు చాలా బాగా ఇమాం గారు మీరు ఎలాగైతే మాకు మాట ఇచ్చారు అలాగే చేసుకుంటూ వచ్చారు. అసలు పోలీసులు ప్రమేయం లేకుండా మీరే లోపలికి వెళ్తున్నారు, లాక్ వేసుకుంటున్నారు, మళ్ళా వస్తున్నారు. మీరు ఎప్పుడైతే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశారో వాళ్ళు మన నిన్న కూడా మీరు ఎప్పుడైతే అయిపోయిన తర్వాత పేరు అయిపోయిన తర్వాత చెప్తున్నారు మీ ఇళ్లలో మీరు చేసుకోండి బయటికి రాద్దని చెప్తున్నారు, చాలా బాగా జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఇంకా బరే రాత్రి ఒకటి ఉంది. ఏ విధంగా రూల్స్ ఫాలో కామంటే ఆ విధంగా మన డిపార్ట్మెంట్ వారు ఏ విధంగా సలహా ఇస్తే ఆ విధంగా మేమందరము సహకరించి ఈ పండుగను రుషితరాజు इतवार या पीर को ईद उल फितर यानी रमज़ान की ईद होगी, रमज़ान का खुतबा होगा, उस मौके पर भी कोई भी अपने घर को छोड़कर बाहर निकलकर ना मस्जिद में नमाज पढ़ेंगे ना ईदगाह में नमाज पढ़ेंगे, इसकी हुकूमत से इजाज़त नहीं है. इसीलिए आप तमाम हजरात से मैं अदवन गुजारिश करता हूँ कि बड़ी रात की नमाज और ईद की नमाज अपने డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక 20 మందికి డిస్టెన్స్ పాటించి ఇది పెద్ద రాత్రి చేసుకుంటారేమో దానికి కడప జిల్లా ప్రొద్దుటూరులో రాష్ట్ర ప్రభుత్వం విధించిన కరెంటు బిల్లుల ఛార్జీలపై స్పందిస్తూ బీజేపీ రాష్ట్ర మోర్చా మహిళా వైస్ ప్రెసిడెంట్ వి విజయలక్ష్మి అడ్వకేట్ ఒక గంట పాటు నిరసన తెలిపారు. పేద ప్రజలపై అధిక భారం ప్రభుత్వం మోపిందని తెలిపారు. 2020లో 75 యూనిట్లు కాలిస్తే బి కేటగిరీ వర్తించేలా ప్రభుత్వం చేసిందన్నారు. దీనికి సామాన్య ప్రజలకు భారం పడుతుందన్నారు. చేస్తున్నారు 2019లో స్లాబ్స్లోకి అంటే మనకు కేటగిరీస్ ఉంటాయి, ఏబీసీ అనేది కేటగిరీస్ ఉంటాయి. ఏ స్లాబ్లోకి ప్రజలు నువ్వు ఎలా ఉంచుతూ ఉన్నారు, బి కేటగిరీలో ఎలా అనేది 2019 ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ కమిషన్ ఏమి సిఫారసు చేసినారు, ఈ 2020కి వేరియేషన్ ఏముందనేది మీకు డీటెయిల్గా చెప్తాను నేను. మనము ఎలక్ట్రిసిటీ వినియోగం ఒక ఇయర్లో ఒక ఫైనాన్షియల్ ఇయర్ 2019-20 తీసుకున్నప్పుడు ఎంత వినియోగం చేస్తామో ఆ ఫైనాన్షియల్ ఇయర్లో 900 యూనిట్స్ కనుక మనం కాలుస్తే మనం ఏ కేటగిరీలో ఉండేవాళ్ళం ఇంతకుముందు. అలాగే సెకండ్ 900 యూనిట్స్ మళ్ళీ 2700 యూనిట్స్ మధ్యలో కనుక మనం కాలుస్తే బి కేటగిరీలో ఉండేవాళ్ళం. దాన్ని ఇప్పుడు 2020-21కు ఏపీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ కమిషన్ ఏం చేసిందంటే స్లాబ్ మార్చేసింది. మీరు 75 యూనిట్లకు పైన కనుక కాలుస్తే బి కేటగిరీలోకి వచ్చేస్తారు. యూనిట్ టారిఫ్ ఒకటే అయినా కూడా స్లాబ్స్ ఏబిసి డిఫరెన్స్లో కూడా ఉంటుంది కాబట్టి వేలల్లో మనకు వచ్చే ఆస్కారం ఉంది. ఇది మభ్యపెడుతూ దీన్ని సప్రెస్ చేస్తూ ఉత్త టారిఫ్ రేట్లు ఒకటి మా ఏమీ దీంట్లో చేంజెస్ లేదు అని చెప్తున్నారు. సపోజ్ ఒక ఈ కేటగిరీ అంటే ఏలో ఉన్నారనుకోండి, 76 యూనిట్లు కనుక మా కాలుస్తే సగటున 2.60 రూపాయలు రేటుతో కట్టాల్సింది వస్తుంది. అదే ముందైతే కనుక మనము ఒక యావరేజ్ చూసుకుంటారు, ఒక నెలలో 76 యూనిట్లు, ఒక నెలలో 80 యూనిట్లు అట్లా కాల్చినా కూడా నువ్వు ఏ స్లాబ్లోనే ఉంటావు. సో ఈ దానివలన ఏ స్లాబ్లో అంటే పేద ప్రజలు కానీ మీద ఎఫెక్ట్ పడే అవకాశాలు చాలా ఉంటుంది. కర్నూలు జిల్లా ఎమ్మికనూరు పట్టణంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ విధించి దాదాపుగా 2 నెలల తర్వాత కొంతమేర వ్యాపారాల నిమిత్తం దుకాణంల ముందు వచ్చిన కస్టమర్లకు చేతులు శుభ్రపరచుకోవడానికి డెటాల్ సోప్, బకెట్ నీళ్లు, సామాజిక దూరం, ముఖానికి మాస్కులు వంటి చర్యలతో కూడిన సడలింపులు ఇచ్చింది. కానీ ఎక్కడ కూడా వాటిని పాటించిన పాపాన కూడా పోలేదు. బాధ్యత మరిచిన ప్రజలు ఇష్టానుసారంగా ఒక్కసారిగా రోడ్లపైకి వచ్చి ట్రాఫిక్ సైతం రద్దీ ఏర్పడి ట్రాఫిక్ జామ్గా ఏర్పడింది. ఇలా ఉంటే రోజురోజుకు పెరుగుతున్న కరోనా కట్టడి ఎలా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. మరోవైపు 2 నెలలుగా లాక్డౌన్తో అష్టకష్టాలు పడిన వ్యాపారస్తులు కేవలం మధ్య కూడా చెల్లించలేని పరిస్థితిలో ఉన్నామని, ప్రభుత్వం ఇచ్చిన కొంతమేర సడలింపుతో మళ్లీ వ్యాపారాలు పుంజుకుని ఆర్థికంగా నిలదొక్కుకోవాలని ఆశాభావం వ్యక్తం చేశారు.
बंद प्रभाव वाल तीव्र व्यापार लेकिन मैं चाल नष्ट इप्कना गवर्नमेंट मे दल अंतमी अट्ना बुक् सेंटर दादापू रूम ने करोना वाल बहुत नष्ट उ कुछ वरक उदय 7 11 वरक उपशमन कल प्रभुत्म दी आगे बहुत आर्थिक इबंध रेंट कटा इबंध पड़ता उदय ఈ వీపీట్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి టీవీ 36 న్యూస్.